రాహుల్ గాంధీ అధ్యక్షతన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ గెలుపు చాలా సంతోషకరమని మండలి డిప్యూటీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఓటమికి రాష్ట్ర నాయకత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. సెంటిమెంట్పై ఏర్పడ్డ రాష్ట్రం పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యామని అన్నారు. పంచాయతీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని రాహుల్ గాంధీ రంగంలోకి దిగాలన్నారు. రాజకీయాల్లో పోస్ట్ ఎలక్షన్స్ లో దేశ ప్రయోజనాలు, రాజ్యాంగ పరిరక్షణ తప్పనిసరి. డెఫినెట్గా మేము ఎక్కడో వైఫల్యం చెందాం. ఎవరు కాన్స్టిట్యున్సీలు వాళ్ళు నాయకత్వం వహించోలో ఉండిపోతారా? పక్క కాన్స్టిట్యున్సీని కూడా పట్టించుకోరా? ప్రీ ఎలక్షన్ పొత్తు కారణమా, లేకపోతే సమన్వయ లోపమా, లేకపోతే కార్యకర్తల్ని ఇంకా చేసే దాంట్లోనా, లేకపోతే జరగరాని ఇంకేమన్నా తెర వెనక వారన్నట్టు ఇంకేదన్నా టెక్నికల్ భాగోతాలు ఏమైనా అయినాయా? నాకు తెలియదు, ఇది ప్రీమెచ్యూర్. బట్ ఏదేమైనా కార్యకర్త మాత్రం మొరేళ్ళు హై చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు రంగంలో దిగాలి, అది నా. రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున శుభాకాంక్షలు.